వెల్కమ్ బ్యాక్ సుమన్ గారు. మళ్ళీ ఒకసారి ఎలక్షన్ ట్రెండ్కి సంబంధించిన బోధం 21, 18, 13 అంటే 21 బీజేపీ అని లీడ్, కాంగ్రెస్ 18 అని, అట్లాగే జేడీఎస్ 13 అనేటువంటిది మనకి వస్తున్నటువంటి లీడ్. అంటే రిజల్ట్ రాలేదు కానీ మొత్తం ట్రెండ్ సంబంధించింది. నువ్వు నేను అన్నట్టు పెద్దగా ఎవరి మధ్య కూడా తేడా లేనట్టుగా ఉంది. 21, 18, 14 అంటే బహుశా ఒక చోట 3, 1 చోట 4 జేడీఎస్కి కాంగ్రెస్కి 4 ఏమో తేడా ఉంటే వాళ్ళిద్దరికి మధ్య ఒక 3 ఏమో తేడా ఉన్నటువంటి. అంటే మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం హంగ్ వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అని కూడా చెప్పినాయి. సో మా మంత్రి కేటీఆర్ గారు ఎగ్జిట్ పోల్స్ కూడా వారు కూడా ట్వీట్ చేసినారు. సో నేను అనుకోవడం డెఫినెట్గా కర్ణాటక ఓటర్లు చాలా తెలివైన ఓటర్లు, హంగ్ వస్తుందని చెప్పి చాలా ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. కానీ దాంట్లో కూడా ఏంటంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ప్రోగా చెప్పినాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ 50-60 అంటే మధ్య అంటే ఒక ఒకటో 60 బీజేపీకి ఎక్కువ చూపించినాయి. 7 బీజేపీ వైపు మొగ్గు చూపినాయి, 5 కాంగ్రెస్ వైపు మొగ్గు, చిన్న చిన్న అన్ని కలిపితే కాంగ్రెస్ వైపు 5 మొగ్గు చూపినాయి. సో నేను అనుకోవడం ఖచ్చితంగా కర్ణాటక ఓటర్ తెలివైన ఓటర్ కాబట్టి హంగ్ వస్తుందని నేనైతే అనుకుంటలే. ఏదో ఒక పార్టీకి స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 113, ఏదో ఒక పార్టీకి డెఫినెట్గా స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుందనేటటువంటి భావనలో నేనున్నా. చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకొక 1 అవర్ లోపల మనకు స్పష్టత వస్తుంది. బట్ హోరాహోరీగా జరిగినటువంటి ఈ ఎన్నికలు నిజంగా లోక్సభ సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో, అంటే దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్ రీతిలో జరిగినాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ గుజరాత్లో కొంత చావుదప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ వచ్చే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల దృష్ట్యా ఇది వాళ్ళకు చాలా కీలకంగా మారినటువంటి తరుణం. అంతేకాకుండా సౌత్లో వాళ్ళు ఎక్కడ లేరు, తెలంగాణలో లేరు, ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో తెగదింపులు చేసుకుని పోయినారు, తమిళనాడులో వాళ్ళకి పత్తా లేదు. సో కొంత కేరళలోనైతే ఆస్కారమే లేదు, అంటే ఇప్పటిదాకా వాళ్ళు అధికారంలోకి రాలే. అటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో అధికారాన్ని తెచ్చుకోవడం ద్వారా సౌత్లో విస్తరించాలనేటటువంటి అమిత్ షా మోడీ గారి వ్యూహంలో భాగంగా వాళ్ళు చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టినారు. దాంతో వాళ్ళ నినాదం కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్, ఇవాళ కాంగ్రెస్ను ఈ దేశంలో దాదాపు 20 రాష్ట్రాల నుంచి వాళ్ళు అధికారం లేకుండా విజయవంతంగా చేయగలిగినారు. సో మొన్న ఒక్క పంజాబ్ వచ్చింది. సో ఇప్పుడు కర్ణాటక చాలా పెద్ద స్టేటు, కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి స్టేటు. ఆయనతో ఈ ఒక్క స్టేట్ తెచ్చుకోవడం ద్వారా మోరల్గా కాంగ్రెస్ను దెబ్బకొట్టవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వచ్చే ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి క్యాడర్ కానీ అక్కడి ఒక జోష్ నింపొచ్చు. అక్కడి జనాలకు కూడా దేశం యావత్తు అటు వెస్ట్ భారత్ అయినా ఇటు ఈస్ట్ మన త్రిపుర, అంతకుముందు గుజరాత్, వెస్ట్ భారత్లో గుజరాత్, ఈస్ట్ భారత్లో త్రిపుర, ఇప్పుడు సౌత్ భారత్లో కర్ణాటక, ఎటు చూసినా మేమే ఉన్నాం, సో మీరు కూడా మా దిక్కుండండి అనేటటువంటి సందేశంతో ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనేటటువంటి భావనతో వాళ్ళు చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టినారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు, అన్ని రకాల అస్త్రశస్త్రాలు వాడినారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా స్పష్టతతోనే ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్, స్పష్టత ఉంటుంది అన్నట్టు. కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసాం, బీహార్ ఎన్నికలప్పుడు చూసాం, బస్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు చూసాం, పంజాబ్ ఎన్నికలప్పుడు చూసాం, దాదాపు ఈవెన్ జయలలిత అంటే మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన ఎన్నికలు చూసాం, ప్రధాని కొద్దిగా ముందు కూడా మనం చూసాం. బహుశా జయలలిత డిఎంకే అంతా అంటే మెజార్టీ వస్తుందని, అన్ని ఓట్లు అన్ని సీట్లు వస్తాయని అక్కడ కానీ జయలలిత ఓడిపోతుందనంటే చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది మనకు అక్కడ. అది అట్లాగే నేను బీహార్లో అయితే బహుశా ఆ కూటమికి అన్ని వస్తాయని కూడా చెప్పలేదు. ఉత్తరప్రదేశ్లో అయితే అసలు ఎస్పీ కానీ బీఎస్పీ కానీ ఎస్పీ కాంగ్రెస్ కూటమి కానీ అంత ఘోరంగా ఉంటుందని అక్కడ కూడా చెప్పలేదు. పంజాబ్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి 40-50 వస్తే అసలు కింగ్ మేకర్ అవుతుందా, అలాంటి ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అన్నట్టు ఉన్నాయి. బహుశా అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అంత యాక్యురేట్గా లేవు అనేటువంటిది ఒక అంశం. అయితే కర్ణాటకలో మీరు అన్నట్టుగా అంటే ఒక జీవన్మరణ సమస్యలాగా, ఎందుకంటే బహుశా అన్ని సభలకి అటెండ్ కావటం, ప్రధాని లాంటి వాళ్ళు ఏదో ఒక 2-3 భారీ బహిరంగ సభలకు 4 సభలకు అటెండ్ అవుతారు, కనుక వారం రోజుల పాటు ఉండి దాదాపు 22 రోడ్ షోలకు ముందేదో 10-12 అనుకుంటే దాన్ని 22 రోడ్ షోలకి పెంచుకునే పరిస్థితి. అంటే బస్సు వాళ్ళకు కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీ కొంత టైట్గా ఉంది, మోడీ ప్రచారం చేస్తే తప్ప మనం బయటపడలేము అనేటువంటిది కావచ్చు లేకుండా కావచ్చు. అమిత్ షా గారు అయితే ఒక 20 డేస్ అక్కడే ఉన్నారు, తర్వాత ఇతర కేంద్ర మంత్రులు 15-20 మంది కేంద్ర మంత్రులు అక్కడే ఉన్నారు. రాహులు దాదాపు కొంత ముందు నుంచి రాహులు వచ్చిపోతున్నటువంటి, కర్ణాటక వచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సోనియా అయితే కేవలం ఒక సభలోనే ఆమె అటెండ్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి కులాలు సమీకరణ ప్రధానంగా కనపడుతుంది. ప్రధానంగా అంటే కర్ణాటకలో యాంటీ ఇన్కమెన్సీ తక్కువ ఉంది అనేటువంటి ప్రభుత్వం మీద అనేటువంటి మొదటి నుంచి వస్తున్నటువంటి సర్వేల రిపోర్టు. రెండోది అక్కడ పథకాలు ఏదైతే సిద్ధరామయ్య పెట్టినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ లా అలాంటి ఇంకో ఇతర ఆ పథకాలు కూడా కొంత బాగానే వర్కౌట్ అయినాయి అనేటువంటిది. అందుకని అక్కడ కాంగ్రెస్ కొంత గట్టి పోటీ
ఇస్తుంది అనేటువంటి దాని నుంచే బీజేపీ చాలా అంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు లేకుంటే ఇతరతర సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థలు దాదాపుగా ప్రతి గ్రాస్ రూట్కి ప్రతి వాళ్లే అఫీషియల్గా చెబుతున్నారు, ప్రతి బూత్లో మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ప్రతి బూత్ కమిటీలు వేసాం అంటే బయట నుంచి కూడా వాళ్ళని పంపించి మరీ అక్కడ వర్కౌట్ చేయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీధర్ గారు, ప్రధానంగా ఓటర్ల నాడి పట్టణంలో సర్వేలు ఈ మధ్య విఫలమవుతున్నాయి వరుసగా. ఢిల్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే నిజాలు చేసిన తర్వాత పోతే అసలు అయిపోయింది, కేజ్రీవాల్ పని అయిపోయింది అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 67 వస్తాయని ఎవరు ఊహించాలి, అంత ఘన విజయం వస్తుంది. తర్వాత ఎప్పుడు తమిళనాడులో ఓటర్లు ప్రత్యామ్నాయ పార్టీలకు అధికారం కట్టబెడుతున్నారన్న విషయం అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జయలలిత అధికారంలోకి రాదు, అక్కడ విఫలమైపోయినాయి. తర్వాత పంజాబ్లో అదే పరిస్థితి, పంజాబ్లో ఆప్ ప్రభావితం చూపిస్తుంది, ఏం చేయలేకపోయింది ఆప్ పంజాబ్లో కూడా. అట్లాగే గుజరాత్లో ఇంత మోడీ ఇంత వెనకబడిపోతాడు, మరి బీజేపీకి చావురవు తెలుసుకునే పరిస్థితి ఈ మధ్య కాలంలో. ఓటర్ల నాడి పట్టలేకపోతున్నాయి సర్వేలు, అంటే ఓటర్లు తెలివి మీరు ప్రవర్తిస్తున్నారని మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి చిక్కట్లేదు, అందరూ చిక్కట్లేదు, వాళ్ళ మనసులో ఏది ఉందో వాళ్ళు దానికి ఓటేస్తున్నారు, కానీ బయటపడి ఇది మా ట్రెండ్ అని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ కర్ణాటకలో కూడా హంగ్ అంటున్నాయి చాలా, కానీ మరి ఏమవుతుందో చూడాలి. ప్రధానంగా ఏంటంటే కర్ణాటకలో హంగ్ ప్రభుత్వాలు బతికి పట్టగట్టిన సందర్భాలు గతంలో లేవు, చాలా సంక్షోభాల్లో ఉన్నాయి. హంగ్ మరి ఇప్పుడు వస్తుందా లేకుంటే మెజార్టీ వస్తుందా, మెజార్టీ వస్తే మాత్రం సిద్ధరామయ్య ఒక రికార్డు సృష్టించినట్టు రామకృష్ణ హెగ్డే తర్వాత. ఆయన వ్యక్తిగతంగా వెనకంజలో ఉన్నా రామకృష్ణ హెగ్డే తర్వాత ఒక చోట ఏమో ఆల్రెడీ జేడీఎస్ బీజేపీ అక్కడ ఒక ముందు క్యాండిడేట్ని పెట్టి తర్వాత మార్చింది, బ్రాహ్మణ్ క్యాండిడేట్ని పెట్టింది, ఎందుకంటే ఇద్దరు సేమ్ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఓట్లు జీలిపోతాయి అనే ఉద్దేశంతో జేడీఎస్ సంబంధించినటువంటి దేవగౌడ సామాజిక వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ని అక్కడ పెట్టారు. తర్వాత ఇది కొంత సిద్ధరామయ్యకి అడ్వాంటేజ్ అయిన తర్వాత బీజేపీ తన క్యాండిడేట్ బ్రాహ్మణ్ క్యాండిడేట్ కొంత అప్పుడే దాని మీద ఒక చర్చ జరిగింది. ఆయన మళ్ళీ అందుకని అక్కడ షిఫ్ట్ అయ్యి శ్రీరాముల దగ్గరికి పోయాడు. మళ్ళీ బాదామిలో ఆయన వెనకంచే విచిత్రమే, ఎందుకంటే చాముండేశ్వర్లో ఆయన సిట్టింగ్ సీట్ అయినప్పటికి కూడా బాదామికి షిఫ్ట్ అయ్యాడు, రెండు చోట్ల పోటీ చేస్తుంటే బాదాంలో ఆ కురబలు ఎక్కువ ఆయన సామాజిక వర్గం కాబట్టి ఆయన సురక్షితమైన నియోజకవర్గంలో ఆయన పోటీ చేశారు. ఇప్పుడు శ్రీరాములు ఆయన గాలి గ్రూపులకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆరోపణలు చాలా ఉన్నాయి, అవినీతి వగేరా వగేరా ఇన్ని ఉన్నా కూడా మరి వెనకంజ అనేది విచిత్రమే. సరే చూడాలి చివరి ఫలితం ఎట్లా. బాలరెడ్డి గారు మొత్తానికి ఏమేమి ఫ్యాక్టర్స్ అంటే అక్కడ కులం పనిచేసింది, మతం పనిచేసిందా, లేకుంటే సంక్షేమ పథకాలు పనిచేసినాయి, లేకుంటే మీరు అన్నట్టు అనేక ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బహుశా బీజేపీ కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే ముందు ప్రారంభంలో కాంగ్రెస్కి ఈజీగా బయటపడుతుంది అనేటువంటిది సర్వేలు కానీ ఒడ్డు కానీ వచ్చినాయి. బస్ వీటిని దృష్టిలో పెట్టుకుని మోడీ ముందు కొన్ని సభలు అనుకున్నా అది పికప్ కానీ రిపోర్ట్స్ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు, ఎవరికైనా ఇంటర్నల్ సర్వే కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ రిపోర్ట్స్ రీత్యా మోడీ చాలా ఖాళీ బలపం కట్టుకొని తనే సీఎం క్యాండిడేట్ లాగా చేయాల్సిన వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అమిత్ షా కూడా ఆల్రెడీ అక్కడే తిష్టి వేశారు, కేంద్ర మంత్రులు ఎట్టాగూ అక్కడ వచ్చి ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ కొంత రిలీజియన్ కలర్ కలవడానికి ఆదిత్యనాథ్ని కూడా మీరు పిలిచారు, ఆదిత్యనాథ్ కూడా వస్తే కొంత హిందూ కలర్ కొంత యాడ్ అవుతుంది అనేటువంటిది ఆదిత్యనాథ్ కూడా పిలిచారు. ఆ రకంగా బీజేపీ చాలా ఇజ్జత్గా సవాల్గా తీసుకొని పనిచేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాంగ్రెస్ కూడా ఇది రెండోసారి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేటువంటిది, ఎందుకంటే కర్ణాటక చరిత్రలో రెండోసారి రాలేదు అనేటువంటిది కూడా ఒక ఇది ఉంది. ఒకసారి గవర్నమెంట్ తింటే రెండోసారి మారిపోతుంది అనేటువంటి ఒకటైతే నిజము. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా మేము గెలుస్తూ వచ్చినాం. ఎగ్జిట్ పోల్ విషయంలో మాత్రం తారుమారు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినారు మీకు, ఏదైతే బీహార్లో జరిగినా, ఢిల్లీలో జరిగినా, పంజాబ్లో జరిగినా అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, కానీ ఇక్కడ మాత్రం సౌత్ ఇండియాలో మేము తప్పకుండా గెలుస్తామనే నమ్మకం మాకుంది. ఎందుకు గురించి అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉత్తరాది పార్టీ కాదు మాది, సౌత్ ఇండియాలో కూడా మేము గెలుస్తామనే విషయం మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎలక్షన్స్, గతంలో మేము అధికారంలో ఉన్నాం, కానీ కర్ణాటక ప్రజలు ఎవరైతుందో వాళ్ళ తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైతే మరి అలయన్స్ లేకుండా మాకు మెజార్టీ ఇస్తారనేటువంటి నమ్మకం మాకున్నది, మేము తప్పకుండా గెలుస్తాము. మూడో విషయం ఏంటంటే అమిత్ షా గారు అంటే ఆయన జాతీయ అధ్యక్షుడు, మరి పార్టీ బూత్ స్థాయి దాకా నడుపుతున్నటువంటి వ్యక్తి. మేము ఇలా గెలుస్తున్నామంటే బూత్ స్థాయి దాకా మేము పనిచేస్తున్నాం, కార్యకర్తల బలంతోనే మేము గెలుస్తామనే విశ్వాసం మాకున్నది కాబట్టి అది కర్ణాటకలో స్పష్టత తేలిపోతుంది. ఈ ఎందు గురించి చెప్తున్నానంటే మోడీ గారు వచ్చిన సందర్భంలో 5 రాష్ట్రాలు ఉండే 16 రాష్ట్రాలు మేము గెలుచుకున్నాం.
అంటే 21 రాష్ట్రాలు అయిపోయినాయి, ఇవాళ 22వ రాష్ట్రం. ఇవాళ మేము కర్ణాటక గెలిస్తే రేపు తెలంగాణ కూడా గెలుస్తామనే విశ్వాసం మాకున్నది. రేపు మేము ఫీల్డ్లోకి పోతున్నాం బూత్ స్థాయి వరకు. ఇవాళ 32,000 బూతుల్లో 28,000 బూతులు మాకున్నాయి. అంటే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు త్రిపుర లాంటి జీరో నుంచి శిఖరానికి పోయినామంటే అక్కడ అధికారంలోకి వచ్చినాం. ఇలా గోవాలో మీరు చేసుకున్నారంటే అది పరిస్థితి. గోవాలో కూడా మా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద విశ్వాసంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. కానీ గోవాలో ఏదో మేము మార్పు చేసినామనే సమస్య కాదు. అంటే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే మరి సంక్షేమ పథకాలు కానీ పరిపాలన కానీ లేకపోతే అక్కడ ఉన్న శాంతి పద్ధతులు కానీ లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ మోడీ చేస్తున్నటువంటి యొక్క ఏవైతే మరి పేద ప్రజలను అయితే నల్లధనంను బయటికి తీయడానికి పెద్ద నోట్లను రద్దు చేసిండు, జిఎస్టీ తీసుకొచ్చిండు. అయితే ఈ దేశం మొత్తంలో కూడా అనేకమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు అంటే ఎక్కడైనా మేమే గెలవాలి అనేటువంటిది అనుకోవటం వేరు, ప్రజలు ఓట్లు వేయటం వేరు, లేకుండా దానికి ఏ మార్గమైనా అనుసరించడం వేరు. త్రిపురలో ఏమనుసరించారు, లేదంటే గోవాలు ఏమనుసరించారు, లేదంటే ఇంకో చోట ఏమనుసరించారో తెలుసు. ఎట్లయినా గెలవాలి, దానికోసం ఏదైనా చేయాలనుకోవటం వేరు. మన పథకాలు చెప్పి ప్రచారం చేసి ప్రజలు మనల్ని పొంది తద్వారా ఓట్లు రాబట్టుకోవడం వేరు. సుమన్ గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి పెద్ద తేడా ఏం లేదు, రెండు దొందు దొందే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, ప్రజా విశ్వాసాన్ని చూరగున్నటువంటి అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ల ద్వారా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిందో, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో గోవాలో కానీ మేఘాలయలో కానీ అతిపెద్ద పార్టీగా అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవతరిస్తే అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉన్నప్పటికీ పాపం వాళ్ళని చేయనీయకుండా వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. సో ఇప్పుడు కర్ణాటక విషయంలో కూడా అందరూ అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించినా ఏదో డిఎస్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, జేడీఎస్ని కలిపి జనరల్ అర్థమైపోయింది బీజేపీ పాలసీ. మీరన్నట్టుగా మేము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఇది చేస్తామని చెప్పుకొని అధికారంలోకి వచ్చి ప్రజల విశ్వాసంతో ఓట్లు తీసుకొని పరిపాలించడం వేరు, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వేరు. అట్లా కాకుండా ఈ నెంబర్ గేమ్తోని ఎదుటి వాళ్ళ బలహీనతలను దెబ్బగొట్టి లేకపోతే ఎదుటి వాళ్ళ ఉండేటువంటి ఇతరత్ర వాటన్నిటిని లోపరుచుకొని ఏదో రకంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే ఇక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద తేడా అయింది ఈ దేశంలో. ఒకప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ చాలా విలువలు ఉన్నతమైనటువంటి ఆశయాలు అని చెప్పి దేశ ప్రజల మన్ననాలు చూరగొన్నటువంటి పార్టీ వాజ్పేయి గారి హయాంలో, ఇవాళ మోడీ గారు అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ధోరణికి పోవడం దేశంలో చాలామందికి నిజంగా నచ్చుతలేదు. నిజంగా చాలామందికి నచ్చుతలేదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద తేడా లేదని చెప్పి అంటున్నారు. సో మేము అనడం వల్ల ఇక మా బాలరెడ్డి గారు అయితే కడుగు ముందుకేసి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని చెప్పి వారు అంటున్నారు. దట్ ఈస్ బిగ్గెస్ట్ జోక్. వేరేమైనా పద్ధతులు మార్చేస్తాము, లేకుంటే ఆయన వస్తే మార్చేస్తాం, అమిత్ షా ఒక రౌండ్ ఇట్లా తిరిగిపోతే పాత రోజులు నడుస్తుంటే పంటలు పడుతున్నట్టు అట్లా ఉన్నా మీకే తెలిసిపోతుంది. ఏమంటుంది అంటే సరే మీకు అమిత్ షా ఉండొచ్చు కానీ మాకు తెలంగాణకు ఒక మంచి షా ఉన్నాడు, ఆయననే కేసీఆర్, ఆయన బాద్షా. తెలంగాణ ప్రజల అభిమానం చూరగొన్నటువంటి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడిగా, తెచ్చిన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిగా, ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని పోయినారు కేసీఆర్ గారు. ఇంకో 20 ఏళ్ళు కేసీఆర్ గారిని కదిలించే పరిస్థితి ఉండదు. మీరు ఇక ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తా అంటే ఇక నవ్వు.